అభివృద్ధి రాకూడదు అనేది మా అభిమతం. బీఎస్సీ నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇవేమి లేకుండా రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పులు చేస్తా చేస్తా ఉన్నా, కానీ ప్రతి మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి ఎలా డబ్బులు సంపాదిస్తున్నారంటే, ఇది అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలంలోని బయ్యారపు బయ్యారం రెవెన్యూ డివిజన్లో విస్తున్నపేట గ్రామం ఇది. ఇది బేసిక్గా ఈ భూములన్నీ 600 ఎకరాల పైచులకు, ఇవి కోరంబోకు భూములు, దళితులు భూములు, పైగా ఇవన్నీ క్యాచ్మెంట్ ఏరియా. ఆ పక్కన రంగబోలు ప్రాజెక్టుకి 47 ఎకరాల రంగబోలు ప్రాజెక్టుకి ఎంత క్యాచ్మెంట్ ఏరియా. అలాగే ఈ రియల్ ఎస్టేట్ పర్మిషన్ లేవు, రియల్ ఎస్టేట్కి పర్మిషన్ లేవు, పర్మిట్ లేవు. ఒకవైపు యువత ఉద్యోగాలు లేకపోతా ఉంటే వీళ్ళు 13,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు, ఇక్కడ రో హౌసెస్ వస్తాయని. ఒకవైపు ఏమో దిక్కు దివాణం లేదు ఉద్యోగాలకి, ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోతూ ఉన్నారు, ఉపాధి అవకాశాలు లేవు. ఏది చూడండి, ఏది ఇక్కడ అభివృద్ధి లేదు. కానీ ఈ వైసీపీ నాయకులు మరి రియల్ ఎస్టేట్ వెంచర్ మీద ఎలా దోచేస్తున్నారు చూస్తే, ఆ పైన క్యాంప్ వాళ్ళకి సైట్ ఆఫీస్ అంటాం. ఇంకోవైపు కొండపైన కూర్చోబెట్టి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి హెలిప్యాడ్. ఒకవైపు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, కానీ వీళ్ళు మటుకు 13,000 కోట్ల రూపాయలు పెంచారు. దీంట్లో 590/2 సర్వే నెంబర్ ప్రకారం ఇది మొత్తం గడ్డలు వాగులు, ఇది క్యాచ్మెంట్ ఏరియా, ఇది ప్రకృతి విధ్వంసం, ఇది వాల్టా యాక్ట్కి విరుద్ధం, ఇది వాల్టా యాక్ట్కి విరుద్ధం. ఇది ముఖ్యమంత్రి పట్టించుకోడు, ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ గాజు, ఇంకా దోమ గాజులకి దోపిడీ ఇస్తాం. మాట్లాడేవాడు ఎవరు ఉత్తరాంధ్ర భూములు దోపిడీ చేస్తుంటే, స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనికి వంత పలుకుతూ ఉన్నారు. ఇదే చెప్పి మీరు ఊహించుకోండి, రాయలసీమ భూముల మీద ఎవరు రాలేరు ఇక్కడికి. ఇక్కడ ఒకవైపు ఉత్తరాంధ్ర తెలంగాణను ఇలాగే విధ్వంసం చేస్తే తన్ని తగలేశారు. ఇప్పుడు మన నాయకులే అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఉత్తరాంధ్ర మటుకు దోపిడీ చేస్తుంటే ఈరోజు మూతం చేస్తూ ఉన్నారు. ఆవేదన మొత్తం ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఉన్న ఆస్తులు దోచుకుంటా ఉన్నారు. ఆవేదన ఈ రోజున ఆ మెయిన్ రోడ్ నుంచి 20 కిలోమీటర్ లోపలికి వచ్చాం అందరం. దీనిని నేను ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి, కేంద్ర మంత్రిత్వ శాఖకి, అలాగే గ్రీన్ ట్రిబ్యూనల్ తీసుకెళ్తా. మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా అడ్డగోలుగా వెంచలేసి దోచుకున్నారు దానికి జనసేన వ్యతిరేకం. మంత్రి గురువారం అమరావతి నిరూపిస్తే ఆ భూములు అన్ని కూడా జనసేన వాళ్ళు తీసుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి అమరావతి అంటారు. జనసేనకు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. ఇది బేసిక్గా ఈ వాదులు వంకలు ప్రభుత్వానివి, ప్రజలవి, ఎవరి భూములని కాదు ఇవి. అంతగోలు పర్మిషన్ లేకపోతే మీరు చూశారు వచ్చే దాంట్లో కరెక్ట్గా ఒక బండి పట్టేంత దారి కూడా లేదు. ఇక్కడికి రాగానే 100 అడుగుల రోడ్డు, ఆ 100 అడుగుల రోడ్డు కూడా దాదాపు ఎన్టీ రామారావు గారు దళితులకు ఇచ్చిన పట్టా భూముల రోడ్లు వాళ్ళు ధ్వంసం చేసి రోడ్లు వేశారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు. ఇది నేను మంత్రులతో మాట్లాడలేవాడితో పాటు డైరెక్ట్ జగన్తోనే మాట్లాడుతున్నా. మంత్రిలో ప్రతి ఒక్కరు మాట్లాడేవాడి గురించి మాట్లాడుతున్నా. జగన్ ముఖ్యమంత్రులు బాధ్యత తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీలు బాధ్యత తీసుకోవాలి, రెవెన్యూ శాఖ బాధ్యత తీసుకోవాలి, కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. మీరు ఇన్నెన్నికు అడ్డగోలుగా దోచేస్తారని మీరు అందరూ ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ప్రాథమిక హక్కులు ఉల్లంఘించట్లేదా? ప్రాథమిక బాధ్యతలు, ప్రాథమిక బాధ్యతలు 11 బాధ్యతల్లో ఒకటి కీలకమైంది ప్రభుత్వ ఆస్తులు రక్షించడం, వాగుల వంకల్ని రక్షించడం. అడ్డగోలుగా దోచేస్తారు.